వెల్కమ్ టు టెక్ చైతు. కాకినాడ నుండి బయలుదేరే మరో రెండు రైళ్ల యొక్క కోచెస్ ని ఎల్హెచ్బి కోచెస్ తో అప్గ్రేడ్ చేస్తున్నారు. ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక టెక్ చైతు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకినాడ భావనగర్ మరియు కాకినాడ షిరిడి మధ్య నడిచే రెండు రైళ్ల యొక్క కోచెస్ ని ఎల్హెచ్బి కోచెస్ తో అప్గ్రేడ్ చేస్తుంది దక్షిణ మధ్య రైల్వే జోన్. కాకినాడ నుండి షిరిడికి ప్రయాణించే 17206 17205 ట్రైను వారంలో 3 రోజులు నడుస్తుంది. ఈ ట్రైను కాకినాడ నుండి మొదటిసారిగా మార్చి 15వ తారీఖున ఎల్హెచ్బి కోచ్లతో నడుస్తుంది. సాయినగర్ షిరిడి నుండి మార్చి 16వ తారీఖున మొదటిసారిగా ఎల్హెచ్బి కోచ్లతో నడుస్తుంది. కాకినాడ భావనగర్ మధ్య వారంలో 1 రోజు ప్రయాణించే 12755 12756 ట్రైను కాకినాడ నుండి మొదటిసారిగా మార్చి 16వ తారీఖు నుండి ఎల్హెచ్బి కోచ్లతో నడుస్తుంది. భావనగర్ నుండి మొదటిసారిగా మార్చి 18వ తారీఖు నుండి ఎల్హెచ్బి కోచ్లతో నడుస్తుంది. ప్రస్తుతం ఈ రెండు రైళ్లలో 22 కోచ్లు ఉన్నాయి. ఎల్హెచ్బి కోచెస్ తో అప్గ్రేడ్ చేసిన తర్వాత ఆ కోచ్ల సంఖ్య 20 అవుతుంది.